ఈరోజు రాద్ధాంతమే తప్ప సిద్ధాంతం తెలియని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఈ 3.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేయటం ఒక ఎత్తు అయితే, ఇప్పటికీ కూడా అదే ఓవర్ కాన్ఫిడెంట్గా ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ప్రజల్ని ఎంత మభ్యపెట్టినా 175 సీట్లకు 175 మేమే గెలుస్తామని ప్రతి ఒక్క మీటింగ్లోని కూడా మాట్లాడిన సందర్భం చూస్తూ ఉంటే, వీళ్ళకేమైనా మతిపోయిందా, లేకపోతే వీళ్ళు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నారని ఒక్కొక్క సందర్భంలో మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలన్నింటినీ కూడా పటాపంచలు చేసే విధంగా కుప్పం నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లోని వైసీపీ నాయకులు కొన్ని మాట్లాడిన సందర్భాన్ని చూస్తూ ఉంటే, ఓహో వీళ్ళ సిద్ధాంతం వీళ్ళ రాద్ధాంతం ఇదా అని అనిపించింది అనమాట. ఓవరాల్గా సాధారణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మంత్ ఐ థింక్ సో 8వ నెల 6వ నెల 8వ తారీఖున అనుకుంటా జూన్ నెలలోని కుప్పానికి వెళ్ళి, కుప్పంలోనేమో ఎలక్షన్ గురించి మాట్లాడతానని చెప్పి కుప్పంలో వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా సెలక్షన్ చేసి, ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ నాయకులను బలోపేతం చేద్దామని చెప్పి కుప్పం నియోజకవర్గంలో నేనే ఏదో అభివృద్ధి చేశాను, చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేయలేదు కాబట్టి కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ గెలవాలి అని చెప్పి అక్కడ ఉన్న నాయకులకి సెలెక్ట్ చేసి టార్గెట్లు పెట్టి అక్కడ కొంత రాద్ధాంతం సృష్టించి ఆటోమేటిక్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి తాడేపల్లి కొంపలో యాజ్ యూజువల్ కూర్చున్నాడు. ఆ తర్వాత నుంచి పాప మొదలెడితే మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సుమారుగా రాష్ట్రంలో ఉన్న మహామహా మేధావులు నాయకులు అందరూ కూడా విత్ సూట్ కేసులతో కుప్పంలో కూర్చొని ఎలక్షన్లను మేము చాలా ఓడిబడి చేస్తున్నామని చెప్పి దొంగ ఓట్లని పక్క రాష్ట్రాల నుంచి బస్సుల్లో రప్పించుకొని రిగ్గింగ్లు చేసుకొని ఓవరాల్గా మున్సిపల్ కార్పొరేషన్ మాది అని మమ అనిపించుకున్నారు. సో ఈ తతంగంలో కాకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాడికి ఎంతైనా కొంచెం మంట ఉంటుంది లోపల. ఆ మంట కొద్ది ఏమైందంటే, ఈ మధ్యకాలంలోని కుప్పంలో మున్సిపల్ కార్పొరేషన్ ఒక మీటింగ్ జరిగితే కార్పొరేటర్ తాలూకా భర్త, ఆయన అతను కూడా కార్పొరేటర్ కూడా కాదు, నాకు తెలిసి మహిళలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీకి సంబంధించిన అఫీషియల్ మీటింగ్లో కార్పొరేటర్ కాకుండా కార్పొరేటర్ భర్త గారు లోపలికి వెళ్ళి పాపం తన అక్క సంత వెలగక్కాడు. ఆయన నోట్లోంచి ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చాం, మీరు మర్చిపోయి మాట్లాడొద్దు, మాకు ఈ రోజు వరకు కూడా జరిగిన వర్కులకి బిల్లులు రాలేదు, ఇదే మాట సాక్షాత్తు అక్కడ ఉన్న మున్సిపల్ ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అనుకుంటా, ఆయన కూడా ఇదే రకంగా మేము 5,000 ఇచ్చాము డబ్బులు, 5,000 ఇచ్చాము కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి బిల్లులు రాలేదని సాక్షాత్తు మీటింగ్లో ప్రెస్ అందరూ ఉంటుండగానే మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే, దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎంత మేరకు చర్యలు తీసుకోవాలో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. నేనేమంటానంటే, ఈ రోజుకి కూడా 175 సీట్లు మేమే గెలుస్తాం, 175 సీట్లు మేమే గెలుస్తామంటే డబ్బును ఏరుల్లా పారించి ఓట్లు కొనుక్కుందామన్న ఒకే ఒక ధ్యాసతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పడానికి కుప్పంలో జరిగిన ఎలక్షన్నే ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. ఆ రోజు ఏం జరిగిందన్నది మేమెవరం బయటపెట్టలే, కేవలం వాళ్ళ నాయకులే సుమారుగా 5,000 రూపాయలు ఇచ్చాం, అంటే ఒక్కొక్క ఓటు మున్సిపల్ ఎలక్షన్స్కి 5,000 రూపాయలు ఇచ్చి కొనుక్కోగలిగారంటే వీళ్ళు ఎంత ధీమాగా ఉన్నారో 175 సీట్లకి 175 తెచ్చుకోవటానికి అన్నది మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట మేము మాట్లాడగలుగుతున్నామంటే, ఇంతవరకు ప్రజలు ఏమనుకున్నారంటే మేము ఒక చెట్టు నీడనున్నాం అనుకున్నారు, ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని చెప్పి వాళ్ళు మాట్లాడే సందర్భం కానీ, ఒక్క ఛాన్స్ ఇస్తే కనుక నేను ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తానని చెప్పి తలలు నిమిరి బొగ్గలు నొక్కి బొగ్గల మీద ముద్దులు పెట్టి ఓవరాల్గా ఏదో సంథింగ్ ఆయన కింద మీద పడి సీఎం కుర్చీలో కూర్చుంటే నిజంగా అది ఒక పెద్ద చెట్టు నీడేమో అనుకున్నారు. కానీ ఈరోజు ప్రజలకు తెలిసింది ఏంటంటే అది ఒక పాము పడగ నీడ అనే సంగతి ఈరోజు ప్రజలందరికీ తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని కనుక మనం రాజకీయంగా అతని కనుక మనం ప్రోత్సాహం ఇస్తే అన్న పదం గుర్తొస్తేనే సామాన్యమైన ప్రజల నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే, ఒక విషపు నాగుకి పాలు పెట్టి పోషించినట్టే జగన్మోహన్ రెడ్డిని కనుక రాజకీయంగా మనం ఉండనిస్తే అన్న పదం ఈరోజు ప్రజల నోట్లోంచి వచ్చింది. 175 సీట్లు 175 సీట్లు ఏస్, 175 సీట్లు 175 సీట్లు డబ్బులతో కొనేసుకోవాలి, డబ్బులకు అమ్ముడుపోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే గనక నీ అవివేకం, కానీ అదే పరిస్థితిలో నువ్వుంటే నీ పర్సెప్షన్ మాత్రం కరెక్టే. ఎందుకంటే ఈరోజు డబ్బుకు నీ దగ్గర లోటు లేదు, రాష్ట్ర ఖజానాకి ఏదైనా కన్న వచ్చిందేమో తెలియదు, కానీ అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సీఎం ఖజానా ఖాళీగా ఉంది, కానీ భారతీ రెడ్డి గారి ఖజానా మాత్రం ఫుల్గా ఉంది. దేనికయ్యా భారతీ రెడ్డి గారి ఖజానా ఫుల్గా ఉందంటే, ఒక పక్క శాండు, ఒక పక్క మైను, ఒక పక్క ల్యాండు, ఒక పక్క వైను, మధ్యం నుంచి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలు వాళ్ళ టార్గెట్.
5,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం నుంచి, అది జే బ్రాండ్స్ నుంచి. దేశంలో ఎక్కడా కూడా దొరకని బ్రాండ్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతాయి. అవి తాగడం బట్టి లివర్ మీద కవర్ కూడా పోతుందని చెప్పి తాగిన వాళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. తాలిబొట్లు తెగిపోయిన ఆడాలందరూ కూడా ఏడుస్తున్నారు. అయినా సరే మాకేమీ పట్టదు, మాకు కావలసింది మా ఖజానా మాత్రం నిండడం అని చెప్పి ఈరోజు సుమారుగా 5,000 కోట్లు టార్గెట్ పెట్టి 5 సంవత్సరాలకి 5,000 కోట్ల రూపాయలు ఓన్లీ అండ్ లిక్కర్ జే బ్రాండ్స్ మిలన. వీటితో పాటు విచ్చలవిడిగా పెరుగుతున్న నాటుసారా, అంటే ప్రజలు ఏ ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు మా ఖజానా నిండాలి, వచ్చే ఓటర్ని 5,000 పెట్టా 10,000 పెట్టా కొనడానికి మేము సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఎంత ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టే 175కి 175 గెలుస్తామన్న ధీమాగా వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ మైండ్స్, గనులు ఎక్కడున్నాయి, బాక్సైట్ ఎక్కడుంది, రెడ్ ఎర్రచందనం ఎక్కడుంది, ఎక్కడ ఏ మైన్ ఉన్నా కూడా దేన్ని కూడా పక్కవాడికి వాసన చూడటానికి కూడా ఇవ్వరండోయ్. కేవలం రెడ్డి అండ్ కో బ్యాచ్ మాత్రమే, ఈరోజు జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ మాత్రమే దానిలో కూడా వ్యాపారం చేసి ఆ డబ్బులను కూడా తీసుకెళ్లి భారతీరెడ్డి గారి ఖజానా చేరుస్తున్నారు. అదే తాడేపల్లి ఖజానా. మళ్ళీ భారతీరెడ్డి పేరు ఎత్తితే ఓ ఉలుకులు పలుకులు వచ్చేస్తాయి, జగన్ తాడేపల్లి ఖజానాకు చేరుతుంది. ఎస్, అంత డబ్బులు ఈరోజు రాష్ట్ర ఖజానాలని డబ్బులు లేక ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకి 175 గెలవడానికి ఓటుకు 10,000 రూపాయలు కూడా పెట్టి కొనడానికి కూడా సిద్ధం పడుతున్నట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అండి. ఈరోజు ల్యాండ్ కనిపిస్తే కబ్జా, ల్యాండ్ కనిపిస్తే కబ్జా. ఈ 3.5 సంవత్సరాల కాలం ఎలా గడిచిందో నిజంగా దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో 2 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు, కానీ ఆ టైం కూడా ఉండుంటే ఈ రోజుకి ఉత్తరాంధ్రలో కానీ మొత్తం రాయలసీమలో కానీ ఇక్కడ కానీ ఎక్కడా కూడా ఒక సెంట్ స్థలం కూడా ఉండేది కాదు, అంత కరో కబ్జా కురయ్యేది. ఆఖరికి ఎస్సీలకి సంబంధించిన డిఫామ్ ల్యాండ్స్ ని కూడా వీళ్ళు వెనక్కి తీసేసుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకునే దుస్థితికి దిగజారిపోయారంటే వీరు ఏ మోహం పెట్టుకుని రేపొద్దున్న 175 గెలుస్తామని ఇలా ఆలోచిస్తున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే 175 సీట్లకి 175 సీట్లు గెలవాలి కుప్పంతో సైతం, మంగళగిరితో సైతం అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్న ఇటువంటి సిచ్యువేషన్స్ లో గడప గడపకి వెళ్ళడానికి దిక్కు లేదు, 175 నియోజకవర్గాలు గెలుస్తానని ప్రశ్న ముందుకొచ్చి ఎలా మాట్లాడుతున్నావయ్యా? నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ గడప గడపకి వెళ్ళినప్పుడు ఒక్క మనిషి మినిమం ఒక్కరు కూడా మమ్మల్ని ఒక గట్టిగా మాట్లాడలేదు, నిలదీయలేదన్న సందర్భం చూపించండి. ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ స్కీమ్ దగ్గర నుంచి రోడ్లు లేవనో, మద్యం ఇలా ఏర్లే పారుతుందనో, ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయనో విపరీతంగా వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితుల్లో మీరు ఉన్నారు, కానీ ఈరోజు గడప గడపకి వెళ్ళి నిశ్చింతగా ఈరోజు అమ్మయ్య అనుకుని గుండెల మీద చేసుకుని ఏ మంత్రి ఇంట్లోకి వచ్చాడు, ఏ ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి ఒకసారి. మీరు మీకు మీరుగా బయటకు వచ్చే డబ్బా కబుర్లు, 175 సీట్లు గెలిచేస్తాను డబ్బా కబుర్లు మాట్లాడతారు. ఎస్, కుప్పంకే వద్దాం. కుప్పంలోనే మీరు అసలు ఏం చేశారని ఈరోజు కుప్పం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెయ్యలేదు అని మాట్లాడుతున్నారంటే అసలు మీకు నోటికేమైనా అడ్డు అడుపు ఏదైనా ఉందా? అసలు నేను ఎందుకంటే అంటేనా, అసలు కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోని కూడా దేవుడు బొమ్మతో పాటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి నెలలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకపోతే అడగండి ఒకసారి వెళ్ళి. అదే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం చేసిన అభివృద్ధి. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చోకర్లే, ఆయన ఒక చిన్న మాట చెప్తేనే అక్కడ కుప్పంలో నియోజకవర్గంలోనే విపరీతమైన అభివృద్ధి జరిగింది. అక్కడ మెడికల్ కాలేజీలు కానీ ద్రవిడ విశ్వవిద్యాలయం కానీ ఎలా చెప్పుకుంటూ పోతే కుప్పానికంటూ ఏదైనా జరిగింది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఈ రోజుకి ఈ రోజు బయటకు వచ్చిందండి, మొన్న ఎవరో మాట్లాడుతున్నారు, ఈ మన జబర్దస్త్ యాక్టర్స్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కుప్పాన్ని మున్సిపాలిటీ చేసేవాడు. ఏం మున్సిపాలిటీ అందులో, ఏదో పరిపాలనా విధానంలో ఒక మున్సిపాలిటీ యాడ్ అయితే దాన్ని పట్టుకొని కుప్పాన్ని అభివృద్ధి చేశానంటావేంటి? కుప్పానికి ఈరోజు ఏ పరిశ్రమ తీసుకొచ్చావు, కుప్పానికి ఏం చేసావు ఈరోజు, పోనీ కుప్పం గురించి పక్కన పెట్టు, అవన్నీ పెద్ద నీకు నా కుప్పం అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న పడదు, ఓకే దాని మీద ఏదో కసి తీర్చుకుంటావు. నీ పులివెందులకు వద్దాం. ఈ పులివెందల్లో ఒక పరిశ్రమ ఏదైనా తీసుకొచ్చావు, యురేనియం పరిశ్రమ మాత్రం తీసుకొచ్చావు, నీ కాంట్రాక్టుల గురించి, నీ తాలూకా లాలోచి గురించి, నీ తాలూకా కమిషన్ల గురించి, యురేనియం ఫ్యాక్టరీ తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనీసం పిల్లలు కూడా పుట్టకుండా నీళ్లు కూడా తాగలేని పరిస్థితులు నీ పులివెందుల ప్రజలందరినీ కూడా పడుకోబెట్టేశావు. ఈరోజు పులివెందలకి కూడా నీళ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు పులివెందల చుట్టుపక్కల ఏదైనా పంటలు పండుతున్నాయి, 4 నీళ్లు చుక్కలు వాళ్ళు తాగుతున్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పుణ్యం, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అది మర్చిపోయి ఈరోజు కుప్పాన్ని టార్గెట్ చేయడం ఏంటి? నువ్వు 175 సీట్లు 175 సీట్లు అనుకుంటున్నావు, నువ్వు చేసిన పనుల వల్ల
ఎగ్జాంపుల్, పులివెందుల్లో నాగమ్మ చనిపోయింది, నీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ దళిత మహిళ, 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నావు. అది యాజ్ ఎర్లీ అంటే నీ సిస్టంలో పార్ట్, ఎందుకంటే మహిళలకు సంబంధించి ఒక చచ్చిపోతే 10 లక్షలు, మా అత్యాచారం గురైతే 5 లక్షలు, నీ తాలూకా ఒక ఎజెండా అది. ఆ ఎజెండాలో భాగంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేసావు. కానీ ఈ రోజు వరకు ఆ నాగమ్మని చంపినోడికి ఒక శిక్ష పడిందా, ఆ నాగమ్మ కుటుంబం ఏం జరిగింది, నాగమ్మ కుటుంబానికి ఏ విధంగా మనం ఆదుకోవాలి అని నీ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డ, దళిత ఆడబిడ్డ చచ్చిపోతేనే దాని మీద రెస్పాండ్ అవ్వు, కానీ మా మీద మాత్రం కేసులు పెట్టేస్తావు. అలా అటువంటిది ఈ మొత్తం 175 నియోజకవర్గాల్లో గెలిచేస్తాను, జెండా పాతేస్తానని చెప్పి డబ్బా కబుర్లు మాట్లాడే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మనకి కనిపిస్తూ ఉందంటే ఆలోచించాలి. అంటే ఎన్నికల్లో కోట్లు గుమ్మరించేసి మేము స్థానాలన్నీ చేజక్కించేసుకుంటాము అని చెప్పి మాట్లాడే పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా.